రాజధాని కోసం భూమినిచ్చిన ఎర్రబాలెం రైతులకి, రైతు కూలీలందరికీ మనస్ఫూర్తిగా, గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన తరఫున, నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావమే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభేదాలతోటి విభజన జరిగినప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఇదే ధోరణి ముందుకెళ్ళకూడదు, పాలకులు చేసిన తప్పులకి భావితరాలు బలవకూడదు, భావితరాల భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి. ఎంతో కొంత భగవంతుడు నాకు ఇచ్చిన జీవితంలో భావితరాలకు ఇబ్బంది కలగకుండా వారి అండగా నిలబడాలని జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ప్రాంతీయత విభేదాలు ఉండకూడదు అన్న ఒక, ఎందుకంటే జాతీయ సమగ్రతకి భంగం కలిగించే విధానంగా అయిపోతుంది. దీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. అలాగే ఒక రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. చిన్నపాటి బిల్డింగ్ కడితే దాని చుట్టుపక్కల బడ్డీ కొట్ల నుంచి సిమెంట్ అమ్ముకుని చాలా రకాలుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాంటిది మనం పోగొట్టుకున్న హైదరాబాద్ నగరం కాబట్టి మనకి ఇంకొక నగరాన్ని నిర్మించాలి, ఇంకో రాజధాని నగరం నిర్మించాలి, కేవలం రాజధాని కాదు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న భావన. ఆ రోజున కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలతో సరిపోయేది. నేను కూడా ముందు అందరిలాగే 3000 ఎకరాలు సరిపోతుంది. మీకు కూడా తెలుసు, ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యమైన జనసేన భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు నేను ఎందుకు జాగ్రత్తగా ఉన్నానంటే, ఆ రోజున కూడా 33000 ఎకరాలు సేకరిస్తున్నారంటే నాకు ఆ రోజున చాలా భయం వేసింది. ఎందుకంటే ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేం. ఒక దశాబ్దాల పాటు సుదీర్ఘంగా 2-3 దశాబ్దాల పాటు నిర్మించాల్సింది ఒక రాజధాని నగరం. కేవలం ఒక లెజిస్లేటివ్ బిల్డింగ్, ఒక సెక్రటరీ అంటే ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోవచ్చేమో, కానీ ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలతో పాటు కూడుకున్నది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆ రోజున అందరం అమరావతిని అనుకున్నప్పుడు నేను చూశాను, అది 3000 ఎకరాల నుంచి అది 33-30 వేల ఎకరాలకు అయినప్పుడు నిజంగా ప్రజలు ఇస్తారా అని అనుకున్నప్పుడు మీరు ఇచ్చింది, ఎర్రగొండపాలెం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు 29 గ్రామాలు ఇచ్చింది. మీరు మీ స్వార్థం కోసం ఇవ్వలేదు, మీ పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు భూములు ఇచ్చారు. మీరు రాష్ట్ర మీ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి మీరు ఇచ్చారు. అంటే మీరు భరోసాతో ఇచ్చారు, ప్రభుత్వం మీద భరోసాతో, ఒక చంద్రబాబు గారి మీద భరోసాతో ఇవ్వలేదు, ఒక వ్యక్తుల మీద భరోసాతో ఇవ్వలేదు, మీరు ప్రభుత్వం అనేది భరోసా మీద ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మాకు చాలా అసలు అన్యాయం జరగదు, ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అంటే మనకి తప్పులు జరగవని, కానీ అలాంటి ప్రభుత్వమే మాట వెనక్కి తప్పితే ఈరోజు వచ్చిన పర్యవసానం. నాకు ఆ రోజు 2018లో కూడా తెలుగుదేశం పార్టీ మీద కొన్ని వారి పద్ధతుల మీద గళమెత్తినప్పుడు ఇదే మంగళగిరిలో నేను మాట్లాడుతూ, మీరు 1000 ఎకరాలు సేకరించారు, రేపు పొద్దున వేరే ప్రభుత్వం వస్తే గ్యారంటీ ఉంటుందన్న ఒక అంశాన్ని కూడా లేవనైతే నాకు భయం ఉండింది ఆ రోజున. ఎందుకంటే ఇవన్నీ కూర్చోబెట్టి చాలా పద్ధతిగా చేయాల్సింది. కానీ తర్వాత మన వాళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడైన జగన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని మేము ఏకీభవిస్తున్నాం, అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో చెప్పింది. 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది. మళ్ళీ మనం దీనికి రకరకాలుగా రాజధానులుగా అంటే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి అని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం వల్ల, ఆ రోజున అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల, దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇంతమంది నమ్మకం ఇస్తే మీరు పెట్టుబడులు పెట్టారు, మీరు నమ్మకం ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తుని ఈ రోజున రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. మీరు ఈరోజున మీరు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారు, మీరు ధర్నాలు చేస్తున్నారంటే అది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సిగ్గుపడాల్సిన విషయం. మిమ్మల్ని ఇలా చేయకూడదు, మిమ్మల్ని వంచి ఇది మాట వెనక్కి తప్పితే భూములకి మీ భవిష్యత్తుకి మేము ఉంటాం. అమరావతి అనే బాండ్లు రిలీజ్ చేసి
సిఆర్డి అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం చేసిన తర్వాత కూడా మీరు ఈ రోజున భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది అంటే ఇది ప్రజాప్రతినిధులు చేసిన, ప్రజలపైన చేసిన అత్యాచారం ఇది. ఈ అత్యాచారానికి మనకి ఆనవాళ్ళు దొరకవు, ఏమని చెప్పలేం దీనికి. ఇది ఖచ్చితమైన అత్యాచారం ఇది, ఎవరికి చెప్పుకోలేం. చెప్పుకుంటే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసమానతలు. నిజానికి నేను మాట్లాడుతా ఉన్నాను అసెంబ్లీ నిన్నకి ప్రెస్ మీట్లో, మాకు మొత్తం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి మాట్లాడుతూ ప్రతినిధులందరినీ పిలిపించి, జనసేన పార్టీ నాయకులు పిలిపించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు, రాజధాని అమరావతి రాజధాని రైతులకి మనం అండగా ఉండాలి. ఆ రాజధాని కంటే ముందు మేము రైతులకు అండగా ఉంటాం. నేను ఒక రైతుని, భూమికి సంబంధం ఉన్న రైతుని నేను. చిన్నపాటిగా నాకు ఒక చిన్న భూమి ఉంది. నాకు ఒకప్పుడు 6 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న భూమిని మేము అంచెలంచెలకు ఎలా అమ్ముకుంటూ, అవసరాలకు ఎలా అమ్ముకుంటూ వచ్చాము. మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డా నాకు చిన్నప్పుడు నాకు తెలుసు. అలాంటిది రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు అందరు ఇస్తే, ఈ రోజున ఎవడో పక్కోడు మోసం చేయొచ్చు, ఒక రౌడీ మోసం చేయొచ్చు, ఒక కబ్జాదారుడు మోసం చేయొచ్చు, కానీ ప్రభుత్వం మోసం చేస్తానే ఇప్పుడు దాకా ఆంధ్ర మన దేశ చరిత్రలో ఎక్కడ దాఖలాలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.